బడ్జెట్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 30,42,000 కోట్ల చిలుకుతో వ్యయంతో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇందులో గమనించినట్లయితే దేశ స్థూల ఉత్పత్తి 224,89,000 అంటే ఇంచుమించు 225,00,000గా మనం భావించవచ్చు. పోయిన సంవత్సరం 204,00,000 కోట్ల స్థూల ఉత్పత్తిని 10% పెరుగుదల ఉంటుందని ఎస్టిమేట్తో 225,00,000 కోట్ల మన జాతీయ స్థూల ఉత్పత్తి లెక్కవేసి టోటల్ వ్యయం వచ్చేసి 30,42,000 కోట్లతో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో ఒక్కటి కొద్దిగా మనము ఆలోచించాల్సిన విషయము, జనరల్గా ఎకానమీ స్లోడౌన్ కనపడుతూ ఉంది. 10% పెరుగుదల ఉంటుంది అనేది కొంచెము ప్రశ్నార్థకం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా స్థూల ఉత్పత్తిని లెక్కేసి దాని మీదనే బిల్డప్ అయితూ పోతుందన్నమాట. అంటే మన టోటల్ ఎక్స్పెండిచర్ కానీ, ఖర్చుకు తగిన అప్పు కానీ, ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారము అప్పు స్థూల ఉత్పత్తిలో 1% మాత్రమే తీసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ లెక్కేస్తే జనరల్గా ఓవరాల్గా, ఎందుకంటే మనకు రెవెన్యూస్ రాబడి అంతా కూడా మన స్థూల ఉత్పత్తిని బట్టే ఉంటుంది, అదొక ఇండికేటర్. సో స్థూల ఉత్పత్తి 10% పెరుగుదల అని చూపిస్తూ ఉన్నారంటే ఇది కొంచెము ప్రశ్నార్థకంగానే కనపడతా ఉంది. అందులో కూడా బారోయింగ్స్ ఏదైతే అప్పు 796,000 కోట్ల చూపిస్తూ ఉన్నారన్నమాట. అంటే 8 లక్షలు వేసుకోవచ్చు. 8 లక్షలు ఒకవేళ బారోయింగ్ చూసినట్లయితే ఇది 3.5% వస్తూ ఉంది. కానీ ఇందులో డిసిన్వెస్ట్మెంట్ అంటే ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో అవి ప్రైవేటైజేషన్ డిసిన్వెస్ట్మెంట్ ద్వారా 210,000 కోట్లు వస్తుందని చెప్పి వాళ్ళు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము చెబుతూ ఉన్నారు. అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పోయిన సంవత్సరం చూస్తే డిసిన్వెస్ట్మెంట్ 65,000 కోట్లు మాత్రమే ఉంది. అంటే దాదాపు 3/3. ఏ విధంగా చేయాలని అంటున్నారు? అది వాళ్ళు కేంద్ర ప్రభుత్వము ఎన్నో సంస్థల్లో పాటు ముఖ్యంగా ఎల్ఐసి ఐడిబిఐ అని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి ఒకవేళ 210,000 బదులుగా గత సంవత్సరం 65 ఉంది కాబట్టి ఒకవేళ 100,000 ఆగిపోయిందని అనుకుందాం, హైపోథెటికల్ సిచ్యువేషన్ ఆగితే అప్పుడు ఏమవుతుంది? 8 లక్షల కోట్ల అప్పు కాస్త 9 లక్షలకు పోవాల్సి వస్తుంది 100,000. ఇది మీట్ కావాలంటే, అంటే 30,40,000 కోట్ల ఖర్చు మీట్ కావాలంటే ఇది 1 లక్ష పెరిగిపోతుంది. సో 100,000 పెరుగుతుంది అంటే అర్థమేమి? ఎఫ్ఆర్బిఎం నామ్స్ ప్రకారము ఈ స్థూల ఉత్పత్తి లెక్కేసుకున్నా కూడా 4% దాటిపోతుంది. స్థూల ఉత్పత్తి ఒక ప్రశ్న. దాని తర్వాత స్థూల ఉత్పత్తి మీద 3.5% అనేది 2వ ప్రశ్న అవుతుంది. డిసిన్వెస్ట్మెంట్ 210,000 3వ ప్రశ్న అవుతుంది. ఒకవేళ డిసిన్వెస్ట్మెంట్ 210,000 జరగకపోతే ఏమవుతుంది, ఎక్కడి నుంచి అప్పు తెస్తారు అని చెప్పి 4వ ప్రశ్న అవుతుంది. సో ఇది ఎంటైర్ బడ్జెటే కొద్దిగా ప్రశ్నార్థకంగా తయారవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా జిఎస్టీ కాంపెన్సేషన్ కూడా ఏదైతే మనకు ప్రొటెక్టెడ్ రెవెన్యూ ఉందో, రాష్ట్రాలకు జిఎస్టీ చట్టం వచ్చినప్పుడు మనకు 14% పెరుగుదల ఉంటుంది. ఇది ప్రొటెక్టెడ్ రెవెన్యూ అంటే పెరిగినా పెరగకున్నా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. ఆ పద్ధతి ప్రకారమే చట్టం తయారైంది, జిఎస్టీ చట్టం. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే దాదాపు 7-8 రాష్ట్రాలు తప్పితే అన్ని రాష్ట్రాలు కూడా కాంపెన్సేషన్లోకి వెళ్ళిపోయినాయి. అంటే కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేసే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు.
సో ఎల్ఐసి ద్వారా లేదా ఇటువంటి సంస్థ ద్వారా డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తామో అది కాంపెన్సేషన్ కు కేటాయిస్తామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇది కూడా అగైన్ రెండు రకాలకు కూడా ఇది కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒకవేళ అది కాంపెన్సేషన్ కు వచ్చినట్లయితే మరి దీని పరిస్థితి ఏమి అని, పైగా డివల్యూషన్ కూడా చూసినట్లయితే ఏదైతే పన్నులో భాగంగా రాష్ట్రానికి రావాలనో 2019-20 చూసినప్పుడు రాష్ట్రాలకన్నిటికి కలిసి 656,000 కోట్లు డెవల్యూషన్, ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఇంచుమించు ఇంకా దాదాపు దగ్గర కరెక్ట్ ఫిగర్కి వచ్చినట్లు. 2018-19 చూసినట్లయితే 760,000 కోట్లు ఉంది. అంటే 18-19లో 760,000 కోట్లు, 19-20కి వచ్చేటప్పటికి 650,000 కోట్లు, అంటే 1,00,000 కోట్లు తగ్గింది. ఇప్పుడు 2021 వచ్చేటప్పటికి 785,000 కోట్లు అంటున్నారు. అంటే పోయిన సంవత్సరం మీద 1,00,000 కోట్లు పెరుగుతుంది అని అంటున్నారు. ఇది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే స్లో డౌన్ ఉంది, మనకు కనపడుతుంది ఆర్థిక పరిస్థితి అంతా కూడా స్లో డౌన్ లో ఉందని చెప్పి. మరి తగ్గుముఖంలో ఉన్నప్పుడు 18-19 కంటేనే 19-20 తగ్గింది, 19-20 ఇంత బ్యాడ్ ఇయర్ కాదు, ఈ సంవత్సరము మళ్ళీ పెరుగుతుంది అంటే ఇది అసలు పెరుగుతుందా అనేది ఒక ప్రశ్ననే. మనము రాష్ట్రాలకు సంబంధించినది కూడా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా 2020-21 బడ్జెట్ ఎస్టిమేట్లు మనకు కేంద్రం నుంచి పన్నుల్లో మనకు రావాల్సిన వాటా 32,200 కోట్లు అని చెప్తూ ఉన్నారు. పోయిన సంవత్సరము చూసినట్లయితే రివైజ్డ్ ఎస్టిమేట్స్ దాదాపు 28,000 కోట్లు, అంటే ఈ సంవత్సరం కంటే పోయిన సంవత్సరం, అంటే ఇప్పుడు రన్నింగ్ ఇయర్ ఏదైతే ఉందో తక్కువ వచ్చే బడ్జెట్ ఇయర్ కంటే కూడా. 18-19 ఏదైతే కంప్లీట్ అయిపోయిందో, అకౌంట్స్ కంప్లీట్ అయిపోయినాయో, దాంట్లో మనకు 2,500 కోట్లు మైనస్ చేయడం జరిగింది. అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకు 58,000 కోట్లు మైనస్ చేసినారు. ఎందుకు, వాళ్ళు వేసుకున్న అంచనాల కంటే ఎక్కువ చేసినామని చెప్పి రాష్ట్రానికి ఇది కూడా ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే ఆ 2,500 కోట్లు 18-19 సంవత్సరాన్ని ఏదైతే మనకు తక్కువ చేయడం జరిగిందో అది ఈ సంవత్సరంలో తక్కువ చేయబోతా ఉన్నారు. అంటే మనకు అదొక 2,500 కోట్లు మళ్ళీ మన రాష్ట్రానికి దెబ్బ తగులుతూ ఉందన్నమాట. మరి వివిధ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ చూసినట్లయితే మాత్రము అప్పు శాతము తగ్గడం జరిగింది. అది మంచిదే, మంచి పరిణామమే. అయితే జనరల్గా మామూలుగా మనము భారతదేశము మరి 5వ పెద్ద ఆర్థికంగా పెద్ద దేశం ప్రపంచంలో అని అంటాం, కానీ వాస్తవానికి చూసినట్లయితే మనము $1 trillion చూసినట్లయితే అమెరికా 21 trillion అయితే, రెండవది చైనా $14 trillion అయితే, మూడవది జపాన్ $5 trillion అయితే, నాలుగవది జర్మనీ ఇంచుమించు $4 trillion అయితే, భారతదేశం మాత్రం 3. అంటే 5వ స్థానంలో ఉన్నా కూడా మనం జనరల్గా 5వ స్థానం 5వ పెద్ద దేశం అని అనుకుంటాం, కానీ వాస్తవాన్ని చూసినట్లయితే అమెరికా బిగ్గెస్ట్ కంట్రీ, $21 trillion అయితే, 5వ స్థానంలో ఉండే భారతదేశం మాత్రము ఓన్లీ $3 trillion ఉంది. అంటే మనం ఇంకా చాలా ఎదగాల్సిన అవసరం ఉందన్నమాట. సహజంగా ఎవరైనా కానీ 5th బిగ్గెస్ట్ కంట్రీ అనేటప్పటికీ వీ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. కాకపోతే కొన్ని కొన్ని విషయాలు బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టిన వివిధ అంశాలు చూసినట్లయితే వ్యవసాయానికి ఏదైతే గోదాములు ఉంటాయో, గోదాముల కెపాసిటీ పెంచేదానికి ఏదైతే మరి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే అప్పు ఏర్పాటు చేయాలనుకోవడం అది మంచిదే. ఆ తర్వాత ధాన్యలక్ష్మి పథకం అనేది ఏదైతే ఉందో అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, మన స్వయం సహాయక బృందాలకు ముద్ర ద్వారా నాబార్డ్ ద్వారా మరి అసిస్టెన్స్ ఇవ్వడం అది మంచిదే. కోల్డ్ సప్లై చైన్ ఏదైతే ఉందో, అంటే మనకు పెరిషబుల్ గూడ్స్ ఏదైతే పాడయ్యే వస్తువులు ఉంటాయో కిసాన్ రైల్ అని పెట్టేసి దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వము ఈ ట్రాన్స్పోర్టేషన్ రవాణా ఏర్పాటు చేయడం మంచిదే. కృషి ఉడాన్ అని చెప్పి ఏదైతే ఫ్లైట్ ద్వారా, ఎందుకంటే ఎన్నో ప్రోడక్ట్స్ ఈ మధ్య ఫ్లోరికల్చర్లో హార్టికల్చర్లో వివిధ దేశాలకు ఎగుమతి చేసేదానికి అది కూడా మంచిది, ప్లేన్ సౌకర్యం పెట్టడము. ఆ తర్వాత హార్టికల్చర్ కూడా ఏదైతే పండ్లు ఉన్నాయో పండ్లను ఫోకస్డ్గా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పండు వెరైటీ పెట్టి ఒక్కొక్క ఆ వెరైటీ ద్వారా దీన్ని ఫోకస్డ్గా బాగా డెవలప్ చేసుకోవాలని అనుకోవడం కూడా ఒక మంచి పరిణామం.
అదే విధంగా ఫైనాన్సింగ్ ఆన్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్స్, ఏదైతే గోదాములలో మనము రైతులందరూ కూడా మరి స్టోర్ చేసుకుంటారో దానికి ఫైనాన్స్ పొందేది ఏదైతే ఆర్థిక మనము కొద్ది వనరులు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఏర్పాటు చేయడం కూడా మంచి పరిణామం. మరి అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అండ్ కోఆపరేటివ్స్, మరి వీళ్ళను కూడా రైతులకు క్రెడిట్ ఫెసిలిటీ ఏదైతే అప్పు అందించడంలో భాగస్వాములుగా కొద్దిగా పెంచి 15 లక్షల కోట్లు టోటల్గా కేంద్రం తరఫున ఇవ్వడం కూడా మంచి పరిణామం. దీన్ని బేస్ చేసుకునే మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము వైఎస్ఆర్ రైతు భరోసా అనే స్కీమ్ కూడా, సో ఈ రెండు కంబైన్డ్ కూడా మంచి పరిణామం అవుతుంది రైతులకు. అదేవిధంగా ఏదైతే మనకు ఆరోగ్యానికి సంబంధించి ఉన్నాయో 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వెనుకబడిన జిల్లాలు, వాటికి ఆసుపత్రులు పెట్టేదానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అంటే ఏదైతే ఆసుపత్రులు పెట్టేదానికి ప్రభుత్వము ఆర్థిక సహాయము మరి ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్స్గా వచ్చేదానికి ఏర్పాటు చేయడం కూడా మంచి పరిణామం. ఎందుకంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే కాన్సెప్ట్ క్లిక్ అయితే మాత్రము మన దేశానికి బాగా అవసరం ఉండేది. అయితే మేజర్గా డిఫరెన్స్ అయితే పెద్దగా లేదు, ఎందుకంటే ఆరోగ్యానికి హెల్త్ సెక్టర్కు 69,000 కోట్లు కేటాయించడం జరిగింది, పోయిన సంవత్సరం 64,500 కోట్లు కేటాయించడం జరిగింది. మరి స్వచ్ఛ భారత్కు 12,300 కోట్లు కేటాయించడం జరిగింది, పోయిన సంవత్సరం 12,600, అంటే ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా తగ్గినట్లుంది, ఎందుకంటే ఆల్రెడీ ODF అయింది అనే ఉద్దేశంతో. అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఏదైతే చదువులకు మరి విద్యకు కేటాయించడం జరిగిందో 99,300 కోట్లు, మరి పోయిన సంవత్సరం 95,000 కోట్లు, కాబట్టి మార్జినల్గా పెరగడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థికంగా వ్యాపార పరంగా పరిశ్రమ మరి బిజినెస్ డెవలప్ చేసేదానికి కొన్ని కొన్ని మరి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే డేటా సెంటర్ పార్క్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారో, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు బాగా చదువుకున్నారు, మన యువకులు బాగా చదువుకున్నారు, చదువుతూ ఉన్నారు, అండ్ అన్ని దేశాల్లో కూడా మనం ముందుండేదానికి అవకాశం ఉంది, కాబట్టి డెఫినెట్లీ వి వెల్కమ్ ద సెంటర్స్ ఇనిషియేటివ్ ఆన్ దిస్ ఫ్రంట్. అదేవిధంగా మనము MSME సెక్టర్స్ పరిశ్రమలో చాలా కీలకమైన సెక్టర్ ఇది MSME సెక్టర్, ఎందుకంటే చిన్న పరిశ్రమ భారతదేశంలో మనకు విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఉపాధి కలిగించే సెక్టర్ వచ్చేసి చిన్న పరిశ్రమ, చిన్న మధ్యతరగతి పరిశ్రమ. సో దీన్ని ఏదైతే పోయిన సంవత్సరం రీస్ట్రక్చరింగ్, మన అప్పు ఏదైతే ఉందో రీస్ట్రక్చరింగ్ చేసేదానికి ఒక సంవత్సరం ఇచ్చినారో, మళ్ళీ రెండోసారి కూడా ఇంకో సంవత్సరం దాన్ని పెంచడము. అదేవిధంగా ఏదైతే 5 కోట్ల వరకు కూడా చిన్న బిజినెస్లు ఏదైతే ఉన్నాయో వ్యాపారాలు దాన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఆడిట్ పెట్టడం కూడా ఒక మంచిదే. ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో కూడా మామూలుగా మధ్యతరగతి వాళ్ళు కానీ లేదా కొంచెం పేదవాళ్ళు కానీ బ్యాంకులో డిపాజిట్లు పెట్టినప్పుడు ఇంతకుముందు 1 లక్ష వరకు ఏదైనా పెట్టినప్పుడు బ్యాంకుకు పొరపాటున ఏదైనా జరిగితే 1 లక్ష వరకు మాత్రమే ప్రభుత్వం బాధ్యత వహించేది, ఇప్పుడు ఆ లక్షను కాస్త 5 లక్షల వరకు చేయడం కూడా ఒక మంచి పరిణామం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము దాదాపు 22,000 కోట్లు పెట్టడం కూడా ఆహ్వానిస్తున్నాము. మరి ఏదైతే ట్యాక్సేషన్కి వచ్చేటప్పటికీ మరి మనం గమనించినాము చాలా వరకు కూడా అంటే దాదాపు 15 లక్షల వరకు ఆదాయం వచ్చేటువన్నీ కూడా ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం జరిగింది. కాకపోతే దాంట్లో 2 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక పక్క ట్యాక్స్ రేట్ తగ్గించినారు, ఇంకో పక్క వచ్చేసి పాత పద్ధతి ప్రకారము డిడక్షన్స్ కానీ ఏమన్నా అలవెన్సులు కానీ, అంటే ఎన్నో అలవెన్సులు ఉంటాయి డిడక్షన్స్, ఈ కేటగిరీలో ఇంత, ఈ పెట్టుబడి ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి ఏదైనా ఇన్సూరెన్స్లో పెడితే ఈ డిడక్షన్, అలవెన్సులు అవన్నీ కూడా 2 ఛాయిస్ ఇవ్వడం జరిగింది, పాత సిస్టంలో అని ఉండొచ్చు కొత్త సిస్టంలో అని ఉండొచ్చు అనేది. కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే మరి తగ్గించినారో వ్యాపారం పెరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. అండ్ ట్యాక్స్ హాలిడే, ఈ హౌసింగ్కు సంబంధించి ఏదైతే ట్యాక్స్ హాలిడే ఉందో మరి అది కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. కాకపోతే ఈ కొన్ని ఈ జనరల్గా వచ్చినవి ఏదైతే ఇండివిజువల్ ట్యాక్స్కు సంబంధించినది, కార్పొరేట్ ట్యాక్స్కు సంబంధించినది, MSMEస్కు సంబంధించినది, ఇవన్నీ వ్యాపారం కొద్దిగా స్పీడప్ అయ్యేదానికి మరి పరిశ్రమలు కానీ వచ్చేదానికి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేదానికి, సోవరీన్ ఫండ్స్ ఏవైతే వేరే
దేశాలకు సంబంధించిన దేశానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఉంటాయా వచ్చేదానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాత్రము చాలా నిరాశగా ఉంది. ఎందుకు నిరాశగా ఉందంటే ఇది పదే పదే చెప్తూ ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2014 సంవత్సరంలో రాష్ట్రంలో ఉండే మెజారిటీ, చాలా మెజారిటీ పాపులేషన్కు, జనాభాకు అగెయిన్స్ట్గా, వాళ్ళ ఇష్టము లేకుండా, వాళ్ళ ఇష్టాలకు అగెయిన్స్ట్గా ఈ రియార్గనైజేషన్ విభజన అనేది జరిగింది. విభజన జరిగినప్పుడు మనకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి డిలే కావడము, ఆ తర్వాత పెండింగ్ పడిపోవడము, ఆ తర్వాత మనకు అసలు అందకుండా దూరం పోవడం అనేది మాత్రము రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు చాలా ఇబ్బందికరంగా అయిన పరిస్థితి. 1, ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అనేది ఒక కంటిన్యూస్ డిమాండ్, ఇది ఒక రైటు, ఒక హక్కు రాష్ట్రానికి. మళ్ళీ ఇంతవరకు ప్రత్యేక హోదా మీద మాత్రం ఎటువంటి అష్యూరెన్స్ రావడం లేదు. అదేవిధంగా ఏదైతే మనకు విభజన జరిగినప్పుడు రెవెన్యూ లోటు ఉందో, రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో, దాదాపు ఇప్పటికి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంచుమించు 19,000 కోట్లు రావాలి అని చెప్పి. ఇంతవరకు దాని గురించి కూడా మరి ఎటువంటి అక్కడ నుంచి ఒక అష్యూరెన్స్ కానీ ఒక గ్రాంట్ కానీ రావడం లేదు. వెనకబడిన ప్రాంతాలకు, 7 జిల్లాలకు ఖచ్చితంగా గ్రాంట్ ఇస్తాము, బుండేల్ఖండ్ ప్యాకేజ్ మాదిరిగా, కోరాపుట్ బులాంగీర్ ప్యాకేజ్ మాదిరిగా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏదో ప్యాల్ట్రీ సమ్ము 1,000 చిల్లర కోట్లు తప్ప బ్యాలెన్స్ అయితే రావడం లేదు. పోలవరం ప్రాజెక్టు మనం టేకప్ చేయడం మరి ఒక ఒక అష్యూరెన్స్ కానీ, ఒక విల్ కానీ, ఒక హామీ కానీ రాకుండా పోయింది. ఇది రాష్ట్రానికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే కంటిన్యూస్గా రిప్రజెంట్ చేస్తున్నాము, గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా వీఆర్ స్టికింగ్ టు ద స్టాండ్ ఆఫ్ మన స్పెషల్ స్టేటస్ టు బి గివెన్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇది ఇలా ఉండగా దురదృష్టం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ, ఈ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు అనేది వాళ్లకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ రాష్ట్రానికి ఎంత డ్యామేజింగ్గా ఉందనేది, ఎంత ఇబ్బందికరంగా హానికరంగా ఉందనేది మనం గమనించుకోవాలి. ఇప్పుడు బడ్జెట్, ఈరోజు బడ్జెట్ మీద యనమల రామకృష్ణుడు గారు ఎవరు, ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్, బడ్జెట్ గురించి ఇంతవరకు ఆయన మాట్లాడితే ఏదన్నా దాని గురించి, బడ్జెట్ గురించి ఏదన్నా వివరణ ఇవ్వడం జరిగింది, అది కాదు ఆయన ఆయన మాట్లాడేటంటే ఆయన మాట్లాడే ఇవి, వైసీపీది అవినీతి అసమర్థ నిర్వాకాల రాష్ట్రానికి తీరిన నష్టం అంట. 7 నెలల్లోనే అంత తెలిసిపోయిన, 7 నెలల్లోనే మీరు ప్రతిపక్ష అంటే రెడీగా ఉండారన్నమాట. ఎక్కడండి అవినీతి, ఎక్కడ ఇస్ దర్ ఎనీ కేస్ ఇంతవరకు? అసమర్థత పాలన, అసమర్థత పాలన అంట. ఎందుకు అసమర్థత పాలన? అవినీతి, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన అవినీతి, 5 సంవత్సరాలు మీరు చేసిన అవినీతిని రెక్టిఫై చేసేదానికి టైం పట్టింది. ఎస్, రివ్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు రివర్స్ టెండరింగ్ పోయినాం, రివర్స్ టెండరింగ్ పోయిన తర్వాత 1,838 కోట్లు ప్రజాధనము, మరి వాళ్ళు చేసిన టెండరింగ్ను మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేసిన తర్వాత 1,830 కోట్లు, ఇంకో 30 కోట్లు లేటెస్ట్ టిడికోతు కలిపితే ఇంచుమించు 1,900 కోట్లు ఈనాటికి ప్రజాధనం మిగిలించడం జరిగింది. అంటే తప్ప, అంటే 1,900 కోట్లు మీరు తెలుగుదేశం ప్రభుత్వం, మీ తెలుగుదేశం హయాంలో మీరు టెండర్ చేసిన విలువ కంటే 1,900 కోట్ల తక్కువ విలువకు అవే పనులను ఇంతవరకు టెండర్ చేసే 6 నెలల్లో, అది తప్ప? రామకృష్ణుడు గారు సూటి క్వశ్చన్, ప్రశ్న చెప్పండి. ఇప్పుడు పోలవరం మీద ఎంతండి, పోలవరం మీద మిగిలిన డబ్బులు మీరు చేసిన దానికి ఇప్పటికీ 782 కోట్లు తక్కువకు చేయడం జరిగింది. పోలవరము వివిధ అదర్ ప్యాకేజ్ హెడ్ వర్క్స్ కాకుండా అదర్ ప్యాకేజ్ వర్క్స్ చూస్తే 58 కోట్లు కనెక్టివిటీ, లెఫ్ట్ కనెక్టివిటీ. అదేవిధంగా బొగ్గు రవాణాలో 186 కోట్లు రివర్స్ టెండరింగ్ చేయడం జరిగింది, మీకంటే తక్కువ, మీరు చేసిన దాన్ని తక్కువ చేయడం జరిగింది. వెలిగొండ 2 టన్నుల్లో మిగిలిన పనులు 61 కోట్లు తక్కువ చేయడం జరిగింది. కంప్యూటర్లు ప్రింటర్లు కొనుగోలు 65 కోట్లు తక్కువ రివర్స్ టెండరింగ్లో తక్కువ చేయడం తగ్గింది. జెన్కోల బొగ్గు పర్యవేక్షణ ద్వారా 25 కోట్లు, సిమ్ కార్డులు పోస్ట్ పెయిడ్ 4G సిమ్ కార్డ్స్ 33, తర్వాత ఇళ్ల నిర్మాణంలో టిడ్కోలో 255 కోట్లు, ఇప్పుడు ఒక 30 లెక్కేస్తే ఇంచుమించు 300 కోట్లు ఇప్పటికే తక్కువ విలువకు చేయడం జరిగింది.
ఈ విధంగా చూసుకుంటూ పోతే స్మార్ట్ ఫోన్ల కొనుగోలు కాడి నుంచి మనం గాలేరు నగరి రెండవ ప్యాకేజీ నుంచి రివర్స్ టెండరింగ్ లో గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనుల కాడి నుంచి ఏది చూసినా కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ జరుగుతుంది. తక్కువ జరగడం మీకు బాధనా అని, మీకు ఎందుకు అంత బాధపడుతున్నారనేది నాకు అర్థం కావడం లేదు. ఆ తర్వాత కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఘోర వైఫల్యం. ఎవరిదండి వైఫల్యం? 2014 రైట్ టైం, రైట్ టైం మనకు కేంద్రం నుంచి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఏవైతే అష్యూరెన్స్లు ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో తెచ్చుకోవడము, ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ప్రతి వాగ్దానం మనం సాధించుకోవడం 2014 రైట్ టైం. మీరేం చేసినారండి? రైట్ టైంలో మీరు దాన్ని నీరు గార్చి, రైట్ టైంలో మీరు కక్కుర్తి పడి, మీరు పర్సంటేజ్ల కోసము మీరు ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, పోలవరం వర్క్స్ మీరు తీసుకొని మీరే చేపేయాలని చెప్పి మీరు కకృతి పడి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఒప్పుకునేది మిడ్ నైట్ మీరా కాదా? ఏదైనా కానీ వేడిగా ఉన్నప్పుడు ఏదైనా కానీ రైట్ టైంలో తీసుకోవాల్సినది మీ బాధ్యత. 5 సంవత్సరాలు మీరు నీరు గార్చి వదిలిపెడితే ఈరోజు మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టారంటే ఏ టైం పడుతుంది? ఎందుకు టైం పడుతుంది? మీరు నీరు గార్చిన దానికి టైం పడుతుంది. 2 సంవత్సరాలు ఏం చేసినారండి? ఎందుకు మీరు పోలవరం ప్రాజెక్టు మీరు 2 సంవత్సరాలు అసలు అడగలేదు? ఎందుకు పోలవరం ప్రాజెక్టు 2 సంవత్సరాలు మీరు ముట్టలేదు? ఎందుకు ముట్టలేదు? ఎందుకు ముట్టలేదంటే మీరు కేవలము పట్టిసీమ అనే ఒకటి టెంపరీ ప్రాజెక్టు పెట్టి దాంట్లో 600 కోట్లు అవినీతి చేసేదానికి మీరు దీన్ని పెండింగ్ పెట్టినారు. ఈరోజు మీరు మాట్లాడతారు లేట్ అయిందంటే ఎస్ లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? మీ వల్ల లేట్ అయింది. మీరు చేసిన పనికి 8 నెలల్లో అభివృద్ధి పనులన్నీ ఆపేసినారంటే ఎక్కడ ఆపేసినారండి? పోలవరం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇప్పుడు. ఎవరు చెప్పిండేది ఆపినారని చెప్పి? ఎస్ కొన్ని ఆపినారు. ఎన్ని ఆపినారు? ఎందుకు ఆపినారు? ఎందుకు ఆపినారంటే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి. ఎవరిదండి అవినీతి? ఎంత అవినీతి అసలు? సిఆర్డిఏ ఈరోజు బయటపడింది కదండి, ఒక ప్రాథమిక ఎంక్వైరీలోనే 4000 ఎకరాలు, ప్రాథమిక ఎంక్వైరీలోనే 4000 ఎకరాలు మీరు రాజధాని ప్రాంతంలో ఎవరికి తెలియకుండా మీరు మీ బంధువులు మీ మిత్రులు కలిసి మీరు భూమి కొన్నారు, మొత్తం అందరినీ సర్వనాశనం చేసి రాత్రి రాత్రి హడావుడినే ఇక్కడి నుంచి పరిగెత్తిపోయినారు హైదరాబాద్ నుంచి. ఎందుకండి పరిగెత్తిపోయినది? రామకృష్ణ గారు చెప్పండి, అంటే ఏ పరిస్థితుల్లో మీరు పరిగెత్తిపోయినారు రాత్రి రాత్రి? ఏ పరిస్థితుల్లో మీరు పరిగెత్తిపోయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ భార్యలు ఇక్కడ భర్తలు అక్కడ, భర్తలు ఇక్కడ భార్యలు ఇక్కడ, పిల్లలు ఇక్కడ భర్తలు అక్కడ, ఏ పరిస్థితులన్నీ పోయిండేది? ఓటుకు నోటని కాదా? ఓటుకు నోటని పచ్చిగా రెడ్ హ్యాండెడ్గా చిక్కిపోయి రాత్రి రాత్రి పరిగెత్తిపోలేదా? ఈరోజు మీరు మాట్లాడతారు అవినీతి అంట. ఎవరిదండి అవినీతి? పోలవరంలో ఎంతండి అవినీతి? ఒకవేళ పోలవరంలో అవినీతి కాకుండా 800 కోట్లు ఏ విధంగా రివర్స్ టెండరింగ్లో తక్కువ చేయగలుగుతున్నాం? టిడ్కో బిల్డింగ్లు కట్టడంలో, ఇండ్లు కట్టడంలో ఒకవేళ అవినీతి లేకుంటే ఏ విధంగా మేము ఈరోజు 300 కోట్లు ఇనిషియల్ స్టేజ్లోనే చేయగలుగుతున్నాం? దాదాపు 500 కోట్లు మిగలబోతుంది. 500 కోట్లు అంటే 15% తగ్గిస్తున్నామంటే 5000 కోట్ల మీద ఎవరు డబ్బు లేదు? ప్రజాధనం కాదా అది? పన్ను కట్టిన ధనం కాదా అది? లాస్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉండే ఏది వదిలిపెట్టినారండి మీరు? ఏది? పుష్కరాలలో కనీసం నీళ్ల ప్యాకెట్లన్నీ వదిలిపెట్టినారా మీరు? పోయి చూడిపోండి అండి, రామకృష్ణ గారు ఎన్ని రోజులు అయిందో మీరు కారు దిగి ఒకసారి మెట్లు ఉన్నాయో లేదో చూసుకోండి, చూసి రాపండి ఉన్నాయో లేదో. మెట్లు లేవు, మీరు కట్టిన మెట్లు ఎక్కడ కూడా. పుష్కరాల పేర్ల మీద 3000 కోట్లు లాస్ట్కు ఏది వదలకుండా హెరిటేజ్ నెయ్యి కూడా కొట్టినారా లేదా మీరు? మీరు మాట్లాడతారు. లాస్ట్కు టెంట్లు, షామ్యానాలు, టెంట్లు ఏవండి మీరు వదిలిపెట్టినది? ఈరోజు మీరు మాట్లాడతారు అవినీతి అంట. అంటే మాట్లాడడానికి కూడా ఒక నైతిక హక్కు వద్దా అవినీతి గురించి? అన్ని రకాలుగా ఈరోజు ఏమంటారు మళ్ళీ పీపీఎస్ అంట. పీపీఎస్ ఏం జరిగిందండి? పీపీఎస్ఎస్ ఏం జరిగింది? మీరు రాత్రి రాత్రి 2017 మార్చి 31 ముందర ఎస్ పీపీఎస్ రివ్యూ చేసినాం. ఏం పీపీఎస్ రివ్యూ చేసినాం? ఓన్లీ మన వాయు విద్యుత్ మాత్రమే, విండ్ పవర్ మాత్రమే రివ్యూ చేసిండేది. ఏం బేసిస్ మీద రివ్యూ చేసినాము? మీరు 40 చిల్లర పీపీఎలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, 41 పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు మీరు ఎంతసేపు 45 రోజుల లోపల మీరు లాగిచ్చినారు. ఎందుకు లాగిచ్చినారు? ఎందుకు లాగిచ్చినారు అసలు? మీరు ఏ రేటుకు? 4.83 రూపాయలు. మీరు 4.83 రూపాయలకు మీరు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు పక్క రాష్ట్రాలలో ఆల్రెడీ 3 రూపాయలకు పోయింది. ఇంకా పక్క రాష్ట్రాలు ఇంకా తక్కువ పోతుంది. తక్కువ అవుతుందని తెలిసి కూడా, పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంది రేట్ అని తెలిసి కూడా, డిస్కామ్లు ఎవరైతే ఉండారో, ఎవరైతే కరెంటు ఎస్పీడీసీఎల్ ఈపీడీసీఎల్ ఉండారో వాళ్ళు మేము కొనలేము, ఈ రేటుకు మేము కొనలేమని రాసినారు. రాస్తే రాసిన రిపోర్టు మీరు ఏపీఆర్సీకి రాస్తే పక్కన పెట్టి, పక్కన పెట్టిన తర్వాత వీళ్ళతో లలుచిపడి
లాలుచి పడిన తర్వాత మీరు 45 రోజుల లోపల 41 పీపీఎల్ అంటే ఏ విధంగా అది 25 సంవత్సరాలకు గాను ఇప్పటికి ఎంత నష్టము ఆల్రెడీ 2500 కోట్లు ఈ రోజుకి నష్టం అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏమి మీరు విచ్చలవిడిగా ప్రజాధనము మీరు అత్తసొమ్ము అల్లడు దానం చేసినట్టు చేయొచ్చు మేమంతా చూసుకుంటుండాల చూసుకుంటుంటే మంచోళ్ళు మీరు చేసిన తప్పులను చూస్తేనేమో మంచోళ్ళు మీరు చేసిన తప్పును ఎత్తి చూపి మీరు చేసిన తప్పును ఒకవేళ ఆపడానికి వస్తే మాత్రం చెడ్డోళ్ళు ఇది మీరు చేసే మీ మీ విధానం ఎంత అన్యాయం అండి ఇది ఏంది మాట మాట్లాడితే పీపీఎల్ ఎస్ పీపీఎల్ రివ్యూ చేసినాం ఎందుకు రివ్యూ చేసినాం ఎందుకు రివ్యూ చేసినామంటే అడ్డగోలుగా జరిగింది కాబట్టి అడ్డగోలుగా జరిగింది కాబట్టి ఈరోజు ట్యాక్స్ పేయర్ ఈరోజు కరెంటు కొనే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కోట్ల మంది ఉన్నారంటే 6 కోట్ల మంది కరెంటు కొనే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కరెంటు మీటర్ వాడే ప్రతి ఒక్కరు ఎక్స్ట్రా డబ్బులు కడుతున్నారు ఎవరి వలన కడుతున్నారు మీ వలన కడుతున్నారు తప్పేముందండి వాళ్ళని ఏమన్నాం మేము వాళ్ళని పిలిచి అయ్యా ఎక్కువ రేటుకు తీసుకున్నారా మీరు అగ్రిమెంట్లు కొంత చూసి తగ్గియండి అన్నాం అంటే తగ్గియమని అడగడం కూడా తప్ప అంటే ఒక వ్యాపారస్తుని నువ్వు లాలుచి పడి ఆ లాలుచి పడిన దాని వలన వాళ్ళు ఎక్కువ రేటుకు కొంటుంటే ప్రభుత్వము ఆ ఎక్కువ రేటు డబ్బులు ఎవరు కొడుతున్నారు ప్రభుత్వం తరఫున ఎవరు కన్జ్యూమర్ కడుతున్నాడు అంటే సామాన్య మానవుడు కడుతున్నాడు సామాన్య మానవుని తరఫున మేము అయ్యా మీరు తగ్గియండి అయ్యా రేటు ఇది మీరు లాలుచి పడి చేసిన పని అంటే అది తప్ప ఎంత అన్యాయం అండి అంటే ఎవరు మాట్లాడడం లేదన్న ఎవరు తెలియడం లేదన్న ఇంత అన్యాయమైన మాటలు అసలు మీరు మాట్లాడితే ఇంకా ఎవరో పెట్టుబడులు వస్తున్నాయంట పెట్టుబడులు ఆపినానంట ఎవరండి ఆపిండేది సింగపూర్ అంట ఆడపోయి చూడుపోండి మీ దెబ్బకు సింగపూర్ మంత్రి ఒక ఆయనకు పదవి కుడుతుంది పాపం అల్లకల్లోలమైంది సింగపూర్లో మీరు చేసిన పనికి సింగపూర్ వాళ్ళు ఏమంటున్నారు ఇది అసలు తప్పు అంటున్నారు ఇది తప్పు మేము పొరపాటు తెలియక దిగినాం దీంట్లోకి ఎట్లండి 100,00,000,000 నగరం కట్టాలంట 100,00,000,000 నగరం లోపల సింగపూర్ వాళ్ళు ప్లాట్లు వేస్తారంట అంటే నీ ప్లాట్లకు ఎట్లా విలువ వస్తుంది నువ్వు నగరమే తయారు కానీ ప్లాట్లు ఎట్లా విలువ వస్తుంది ముందు ఇప్పుడు బంజారాహిల్స్ ఉంది హైదరాబాద్ ఊరే లేకుండా బంజారాహిల్స్లో విలువ వస్తుందా హైదరాబాద్ ఊరు వస్తే కదా బంజారాహిల్స్కి విలువ వచ్చేది గచ్చిబౌలి ఉంది గచ్చిబౌలి ఏముంది రాళ్ళు రప్పలు ఉంటాయి అది డెవలప్ అయితే కదా గచ్చిబౌలి నువ్వు ఏమి చేయకుండా ఏది చేయకుండా పంట పొలాలలో ప్లాన్ వేసి పెట్టి గీసి విలువ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళు ఏమని వెళ్ళిపోయినారు వెళ్ళిపోయేటప్పుడు మ్యూచువల్గా ఇంకా మా కొద్ది పంచాయతీ అని చెప్పి వెళ్ళిపోయినారు వాళ్ళు అయినా వెళ్ళిపోతే వాళ్ళు ఉత్తరం రాసినారు ఏమని రాసినారు సింగపూర్ వాళ్ళు వాళ్ళు రాసిన ఉత్తరం ఏమి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద శ్రద్ధ ఉంది ఏదైనా కానీ వివిధ నగరాల అభివృద్ధి కోసం కానీ ఏదైనా కానీ ఫిషరీస్కు ఆక్వాకల్చర్కు సంబంధించినది కానీ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ ఏదైనా కానీ ఫ్యూచర్లో మీతో పాటు కలిసి చేసేదానికి మాకు ఇష్టం అని చెప్పి లెటర్ రాసిపోయినారు చదవలేదా లెటర్ అది కియా వాళ్ళు రాలేదంట కియా బ్రహ్మాండం జరుగుతుంది ఈరోజు కియా వాళ్ళు చెప్తున్నారు అనంతపురం లేవని చెప్తున్నారు కియా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి లాస్ట్కు వాళ్ళ హెడ్ ఆయన హూ వాన్ పార్క్ అనే తాను ఒక లెటర్ రాసినాడు ఏమని రాసినాడు అప్పట్లో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆ రోజు నేను హుండై రీసెర్చ్లో నేను ఇక్కడ హెడ్గా ఉన్నాను ఆ రోజు నాకు చెప్పినారు ఆంధ్రప్రదేశ్లో ఒక పరిశ్రమ పెట్టమని అది నా మనసులో ఉంది ఆ మనసులో ఉండి ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చామని లెటరే రాసినాడు ఆయన మీకేమి ఇంకా బాధ నాకు అర్థం కాలే అంటే ఎంత అన్యాయమైన మాటలండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అంట ఏంది రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు పెట్టినారు వైజాగ్లో సిఏఏ అని పెట్టినారు ఎవరెవరు ఉన్నారండి సిఏఏలో ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినారు యనమల రామకృష్ణ గారు అప్పుడు ఒకటి క్యాన్సర్ ఫౌండేషన్ అంట క్యాన్సర్ ఫౌండేషన్లో ఉద్యోగాలు 15,000 వస్తాయంట ఇక్కడ విన్నారండి ఆసుపత్రిలో 15,000 పేషెంట్లో ఉద్యోగాలు కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు ఆయన పేషెంట్ల బదులు ఉద్యోగాలు చెప్తున్నాడు ఆయన చెప్పేది రిలయన్స్ వాళ్ళు ఏమన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పి వస్తే రిలయన్స్ ప్రోలిఫిక్ అనే దాని మీద వీళ్ళు ఎంఓయూ ఎంటర్ అయినారు అప్పుడు ఎండీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ ఎవరి హయాంలో ఎండీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎండీ ఆయన ఏమన్నాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వేరే రిలయన్స్ ప్రోలిఫిక్ వేరే కదా ఈ ప్రోలిఫిక్ అనే వాళ్ళు ఎవరు ఎవరికి ఇస్తున్నారు మీద వాళ్ళ ఎండీ రాసిన లెటర్ అది అది పోయిందంట అంటే రాంది పోతుంది కలగనేది కల నిజం కాదంట నిజం కాలే అంటారు వీళ్ళు ఆ తర్వాత ఇంకోటి ఏంటండి లుల్లు అంట ఏముంది లుల్లు ఏముందండి అది ఒక మాల్లు షాపర్ స్టాప్ ఎట్లనో ఒక ఫంక్షన్ హాల్ మాలు అదేంది పెద్ద పెట్టుబడి నాకు అర్థం కాలేదు దానికి గాను 20-30 కోట్ల విలువ చేసే భూమి 20,00,000 ఇస్తారా లాలుచి లేనిది ఎట్లిస్తారండి నాకు అర్థం కాదు ఎకర 15-20-25 కోట్లు చేసే భూమిని మీరు 15-20 లక్షలకు ఇచ్చినారు ఏమిటికి ఇచ్చినారు మీరు ఒక ఫంక్షన్ హాల్ ఒక షాపర్ స్టాప్ ఎన్ని ఉన్నాయండి హైదరాబాద్లో ఇట్లా షాపర్ స్టాప్లు ప్రతి సర్కిల్ ఒక షాపర్ స్టాప్ ఉంది ఒక బిల్డింగ్ ఉంది ఒక మాల్ ఉంది ఆ మాల్ కట్టేదానికి ఏందండి నాకు అర్థం కాలేదు ప్రభుత్వ సొమ్మంత ఇచ్చేది అది రాలేదంట రానందుకు ఇది పెద్ద ఏమన్నా అండి అసలు మాట్లాడే దాంట్లో కొద్దిగన్నా పైగా ఇంకోటి చెప్తాడు ఆయన తుగ్లక్ పాలన అంట తుగ్లక్ అనేది ఆయన ఉన్నాడండి ఒకనొకప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్
ఆయన ఏమిటికి ఫేమస్, ఎందుకు ఆయన ఫేమస్, ఆయన ఏమిటికి ఫేమస్ అంటే ఒక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఆయన ఫేమస్ అయినాడు, రెండు ఇష్యూస్ మీద. ఒకటి వచ్చేసి రాజధాని మార్చినాడు అనమాట. ఢిల్లీలో రాజధాని ఉండేది ఎప్పుడో 1000 సంవత్సరాల నుంచి. ఆయన వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక మూలకు ఉంది ఢిల్లీ, దీన్ని మార్చి సెంటర్కు తీసుకొస్తా, సెంటర్కు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి దౌలతాబాద్ అనే ఊరికి మార్చినాడు. అంతేనా వాస్తవం? తుగ్లక్ ఫేమస్ దానికే. రెండోది కాయిన్స్. అయితే దౌలతాబాద్కు మార్చి సెంటర్కు మార్చినాడు. సెంటర్కు మార్చిన తర్వాత ఇది లాభం లేదు, ఢిల్లీనే రాజధాని అని చెప్పి వాపస్ ఢిల్లీకి పోయినాడు. ఇప్పుడు ఈ రోజు మోడర్న్ డే ఈ రోజు సెంటర్లోనే ఉండాల రాజధాని అని చెప్పి చెప్పే వ్యక్తి ఎవరండి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? సెంటర్ 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 అని చెప్పి ప్రతి పేజీకి ప్రతి పేపర్కి వెనకాల నుంచి కుప్పం నుంచి ఇంత దూరము, వైజాగ్ నుంచి అంత దూరము, నెల్లూరు నుంచి ఇంత దూరము, చిత్తూరు నుంచి ఇంత దూరం అని చెప్పి రోజు మ్యాప్లేసి సెంటర్ 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 ఒక్కటే, ఒక సెంటర్లో ఉంటేనే రాజధాని అని చెప్పేది అంటే తుగ్లక్ ఎవరండి? ఇప్పుడు ఈ భారతదేశ చరిత్రలో ఓన్లీ ఒక రాజధాని అనేది సెంటర్ మాత్రమే మీరు చూడాలా, వేరే ఎటువంటి అంశం చూడకూడదు, కనెక్టివిటీ చూడకూడదు, ఆర్థిక పరిస్థితి చూడకూడదు, 10 మంది కలిసి ఉండే చూడకూడదు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడకూడదు, ఉన్న ఏవైతే మరి స్ట్రెంగ్త్ చూడకూడదు, కేవలం లొకేషన్, కేవలం లొకేషన్ సెంటర్ మాత్రమే, దాన్ని బేస్ చేసుకొని రాజధాని కట్టాలని చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీ ఎక్కడండి ఉండేది? మద్రాసు ఎక్కడండి ఉండేది? బాంబే ఎక్కడండి ఉండేది? త్రివాండ్రం ఎక్కడండి ఉండేది? జైపూర్ ఎక్కడండి ఉండేది? బెంగళూరు ఎక్కడండి ఉండేది? భువనేశ్వర్ ఎక్కడండి ఉండేది? చివరకు వాషింగ్టన్ డీసీ ఎక్కడండి ఉండేది? కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఆయన ఆయన వెంట ఉండే సంస్థ సెంటర్ 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 అంటారు. తుగ్లక్ తర్వాత నెక్స్ట్ వీళ్ళే సెంటర్ పట్టిన ఎవరండి? తుగ్లక్ ఆయన చేసిన పనులు ఎట్లాంటి పనులు? ఆయన పరిపాలన 1999-2004లో డిసిన్వెస్ట్మెంట్ బోర్డ్ అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా 108 పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ అమ్ముతే, డిసిన్వెస్ట్ చేస్తే దాంట్లో 58 ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అంటే ఆ 58 ఎన్ని రోజులు పట్టిందండి కట్టేదానికి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, కడప స్టీల్ ప్లాంట్ కట్టాలా ప్రభుత్వం ద్వారా, రామాయపట్నం పోర్టు కట్టాలా ప్రభుత్వం ద్వారా, మచిలీపట్నం పోర్టు కట్టాలా ప్రభుత్వం ద్వారా, కాకినాడ పోర్టు కట్టాలా ప్రభుత్వం ద్వారా. ఎందుకు? ప్రభుత్వం మీన్స్ పబ్లిక్, ప్రజలంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే పబ్లిక్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. మళ్ళా అది కరెక్టా? వీళ్ళు ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేది కరెక్టా? ఎవరండి తుగ్లకు? అసలు వ్యవసాయమే తప్పు, వ్యవసాయం మానుకోండి అని రాసినారు. ఈరోజు నేనే వ్యవసాయదారుని, నేను పెద్ద రైతుని అంటారు. ఎవరండి తుగ్లకు? అసలు ఉచిత విద్యుత్ ఇవ్వలేరు, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకుంటారని చెప్పి ఉచిత విద్యుత్ నాదే ఐడియా అంటున్నారు. ఎవరిదండి తుగ్లకు? ఏమైనా కానీ అసలు నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడమే తప్పు, కడితేగాన పంట రాదు, పంట వస్తుంది కానీ పంట మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ప్రాజెక్ట్ అంత వ్యయం అంత కాదు అని చెప్పి మళ్ళా పుస్తకం రాసినారు. ఎవరండి తుగ్లకు? నవనిర్మాణ దీక్ష అని చెప్పి పెట్టి అదే మళ్ళీ వాళ్ళతో కొట్లాడి ధర్మ పోరాట దీక్ష అని పెట్టి ప్రజల డబ్బులతో ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండే వాళ్ళు ధర్నాలు చేసినారు. ఎక్కడన్నా విన్నామేది? చరిత్రలో అధికారంలో ఉండే వాళ్ళే ధర్నా చేసినారు. ఎవరండి తుగ్లకు? అసలు ఇంత ఆశ్చర్యమైన, అసలు 2008 అక్టోబర్ నెలలో ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ముఖ్యమంత్రిగా అప్పటికే మాకు 2 రాష్ట్రాలు విడిపోయినా పర్వాలేదని చెప్పి లెటర్ రాసినారు. ఈరోజు రాష్ట్రం విభజనకు కారకులైన వాళ్ళు, యనమల రామకృష్ణుడు అయిన కంపెనీ రాష్ట్ర విభజనకు కారకులై ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్నంతా వీళ్ళే బాగు చేస్తారని చెప్పి చెప్తారు. ఎవరండి తుగ్లకు? అసలు ఆశ్చర్య వాళ్లకు, అసలు ఆయన రామకృష్ణుడు గారు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేదానికి అంటున్నాడని మాటలో నాకు డౌట్. ఇట్లంటే కానీ ఇట్లా వస్తుంది కరెక్ట్ సరిపోతుంది లేనకు అని చెప్పి, ఎందుకంటే రామకృష్ణుడు గారు ఏం మాట్లాడినా నాకు డౌట్. అది యాక్చువల్గా బిల్లెట్స్ ఆడినట్లు, ఆడ పసుపచ్చని కొడితే అది ఎరుగుపోయి తెల్లిపోయి లాస్ట్ లోపల గోళీ లోపల పడి ఉంటుంది. ఇంకోటి చంద్రబాబు దెబ్బ తగిలేటట్లు మాట్లాడతాడు ఆయన ఎప్పుడు. ఎవరు తుగ్లక్కు మాకు అర్థం కాలే. ఇంత అన్యాయంగా అసలు ఏదైనా కానీ బడ్జెట్ అవును రాలేదు జరిగినప్పుడు మనకు రావాల్సిన డబ్బులు ఏముండయి, మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది కాబట్టి ప్రతిపక్షంగా మేము పోతాము, కలిసి వస్తే మరి మంచిది, లేదా మా కొద్ది మేము కేంద్రానికి లేఖ రాస్తాము, లేదా పై రిప్రజెంట్ చేస్తాము, రాష్ట్రానికి న్యాయం జరగాలని అది చెప్తారా, లేకుంటే దుమ్మెత్తిపోస్తారా ఆయన కూర్చొని? 7 నెలలు కాలే,
మీరు చేసిన అప్పులు, మీరు ఏంటి ఎన్ని అప్పులన్నీ మీరు చేసిండేది, ఏ రాష్ట్రమైనా కానీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 5,000 కోట్లు పెట్టిపోతారు పెండింగ్ బిల్స్. మీరు 60,000 కోట్లు పెట్టిపోయినారు, 60,000 కోట్లు. 5 ఎక్కడ 60 ఎక్కడ? 40,000 కోట్లు డైరెక్ట్ బిల్లు రూపంలో పెట్టినారు, 20,000 కోట్లు మీరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కరెంటు డిస్కామ్లకు పెట్టిపోయినారు. మీరు పెట్టిన పాపానికి 6 నెలల నుంచి మీ పాత బిల్లులు దిద్దుతున్నాం. జరగలేపనంటే ఎక్కడి నుంచి జరుగుతుందండి? తెలీదా మీకు? మీరు పోతూ పోతూ మీరు ఎకిలించుకుంటా నవ్వుకుంటా, మీరు అప్పు చేయనీక లేదు, మీ దగ్గర డబ్బులు ఉండవు, మేము మొత్తం కాజేసిపోయినామని చెప్పి ప్రగల్భాలు పలికిపోయినది మీరు కదా. ఎట్లండి రామకృష్ణ గారు, మీరు ఇంత అనుభవం పెట్టుకొని మీరేనా మాట్లాడేది? ఇవన్నీ మాటలు మాట్లాడే దండిగా మాట్లాడచ్చు, క్రెడిబిలిటీ? మీరు 40,000 కోట్లు అప్పు పెట్టిపోయినది వాస్తవమా కాదా? మిడ్ డే మీల్స్ అప్పు పెట్టినది వాస్తవమా కాదా? ఆర్టీఎఫ్ ట్యూషన్ ఫీజు అప్పు పెట్టినది వాస్తవమా కాదా? సూదికి డబ్బు అప్పు పెట్టినది వాస్తవమా కాదా? దూదికి అప్పు పెట్టినది మీరు పెండింగ్ బిల్లు పెట్టిపోయినది వాస్తవమా కాదా? ఏ బిల్లులండి మీరు క్లియర్ చేసినది లాస్ట్ 3 నెలల్లో? పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు కాదు క్లియర్ చేసుకునేది? పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులన్నీ క్లియర్ చేసుకుంటే చిన్న చిన్న సూది సప్లై చేసిన వాళ్ళు, దూది సప్లై చేసిన వాళ్ళు, పాపం పిల్లల ట్యూషన్ ఫీజు, పిల్లల మధ్యాహ్న భోజనం పథకం, ఏ డిపార్ట్మెంట్ చూడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 9 నెలలు సంవత్సరం రోజులు పెండింగ్ పెట్టి మేము దిద్దుతుంటాం. అంటే ఇప్పుడు పాతవన్నీ పెండింగ్ పెట్టి మాది మేము ఇప్పుడు కొత్తగా దిద్దు నీకు అవుతుందా? ఎంత దారుణంగా అన్యాయంగా మాట్లాడుతున్నారండి మాట మాట్లాడితే. మీరు మీరు ఉత్త తుగులకలే కాదు, మీరు మీరు తుగులకలో కూడా చాలా దుర్మార్గమైన తుగులకలు. మీరు దుర్మార్గమైన తుగులకు కాబట్టే మీరు ఇట్లాంటి పరమ పాపిష్టి పనులన్నీ చేసి, ఆ పాపిష్టి పనులన్నీ చేసిన తర్వాత మళ్ళా చాలా నీతిమంతుల మాదిరి కూర్చొని బోధన చేస్తున్నారు. చాలా తప్పండి. బడ్జెట్లో మనకు ఏదైనా జరగలేదంటే రాయండి కేంద్రానికి, తప్పండి మా రాష్ట్రానికి న్యాయం చేయండి అని రాయండి. కానీ మా మీద దుమ్మెత్తిపోసేది ఏమొస్తుంది మీకు? అంటే ఎవరితో మీరు, అంటే మా మీద దుమ్మెత్తిపోతే మీకేమైనా కొత్తగా వచ్చినా నిధులు ఇక్కడికి? నిధులు ఎప్పుడు వస్తాయి? నిధులు ఎప్పుడు వస్తాయి? కేంద్రాన్ని మీద ఒత్తిడి చేస్తే నిధులు. మీరు మీరు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మొత్తం చెడగొట్టి అంత మొత్తం రాష్ట్ర భవిష్యత్తే చెడగొట్టి పోయినారు. మళ్ళీ మీరు మాట్లాడుతూ అయినారు చాలా అన్యాయం. ఎల్ఐసి పెట్టుబడులు ఏమో స్వాగతించలేదే. నేను అట్లా చెప్పలేదు. నేనేమన్నా అంటే డిసిన్వెస్ట్మెంట్ చేయాలని మీరు అంటున్నారు, డిసిన్వెస్ట్మెంట్ చేయాలని ఎల్ఐసి పేరు ఐడిబిఐ పేరు చెప్తున్నారు. ఆ డిసిన్వెస్ట్మెంట్ డబ్బులు ఒక పక్కనేమో మీరు దీంట్లో కేంద్ర కన్సాలిడేట్ ఫండ్కు పెడుతున్నారు, ఒక పక్కనేమో జిఎస్టీ కాంపెన్సేషన్కి ఇస్తామని చెప్పి అంటున్నారు. రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయని చెప్పినాను. మేము స్వాగతించాలి ఎప్పుడైనా కానీ. మేము ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కానీ లాంగ్ ఇన్స్టిట్యూషన్స్ వీలై, ఎప్పుడు డిసిన్వెస్ట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? లాస్ మేకింగ్ యూనిట్ లేకుంటే ఏదన్నా కానీ ఒకవేళ మనకు ప్రభుత్వానికి ఇది అనవసరం, ఇది చేసేది, ఇది చేసినంత మన కూరికి మన రిసోర్సెస్ వేస్ట్ అయితే అనే తప్పుడు ఆలోచన చేయాలి. కానీ గుడ్ ఫంక్షనింగ్ యూనిట్స్ను డిసిన్వెస్ట్ చేయాలని మేము ఎప్పుడు చెప్పాలి. డెఫినెట్ నేను చెప్తున్నాను కదా, వేర్ ఇప్పుడు అంత లేనిది. వై విల్ బి టేకప్ కడప స్టీల్ ప్లాంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్? వై విల్ బి టేకప్ పోర్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్? వీ కుడ్ ప్రైవేటైజ్ దాట్ కదా. మండలి, మండలి ఇప్పుడు మండలి అనేది ఇట్ ఇస్ అ వెరీ శాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు శాసనసభ ప్రజల చేత ఎన్నుకోబడి, వీ హ్యావ్ ద మ్యాండేట్ మండలి, యు ఆర్ సపోజ్ టు అడ్వైజ్. మీరు అడ్వైజ్ ఇవ్వకపోదా, శాసనసభలో చేసే ప్రతి దాన్ని అడ్డుకుండేదే ఒక మా పని. మీరు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. ఎస్సీ కమిషన్ అడ్డుకుంటారు, ఎస్టీ కమిషన్ అడ్డుకుంటారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడ్డుకుంటారు, మరి క్యాపిటల్ సిటీ అడ్డుకుంటారు. అంటే ప్రతి దానికి మీరు కేవలం మండలి ఉంది కదా, మా పని మిమ్మల్ని అడ్డుకోవడం అని చెప్పి మళ్ళీ యనమల రామకృష్ణుడు గారు చాలా ప్రౌడ్గా చెప్పినారు ఎన్నో చోట్ల, ఎస్ ఇది మాకు పవర్ ఉంది అని చెప్పి. అంటే పబ్లిక్ మ్యాండేట్ మ్యాండేట్ ఎవరికి ఇచ్చినారు? శాసనసభకి ఇచ్చినారు. మ్యాండేట్ ఎవరికి ఇచ్చినారు? లోక్సభకి ఇచ్చినారు. వేర్ ఎలక్టెడ్ బై ద పీపుల్, పబ్లిక్ మంచి చేయాలని చెప్పి నమ్మకంతో ఎలక్ట్ చేసినారు. మనం చేసే పనికంతా అడ్డుకోవడమే మా కర్తవ్యము అని ప్రౌడ్గా మళ్ళా ప్రౌడ్గా చాలా బల్లగుద్ది చెప్తున్నారు. అడ్డుకోవడమే మా పని, మేము చేయబోయేదే ఇదే అని చెప్పి ఏం చేయాలి మరి? ఏదంటారు? See, as of now, we are concerned about the state.
వెన్ వీ కమ్ టు ది సెంటర్ అప్పుడు విల్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు వరకు అయితే రాష్ట్రము యాజ్ అ పాలసీ, ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం గురించి మేము మాట్లాడుతున్నాము, రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి వీఆర్ కన్ఫైనింగ్ అవర్ సెల్స్ టు ది స్టేట్. వాట్ ఈస్ రాంగ్? గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్, టు హ్యావ్ దర్ ఆఫీస్. మేము ముందరనే చెప్పినాము, జుడిషియరీకి సంబంధించిన ఎన్నో కమిషన్లు కానీ లేకుంటే ఏదైనా అపీలెంట్ కానీ ట్రిబ్యునల్స్ కానీ ఏవైతే ఉంటాయో వీ విల్ హ్యావ్ ఇట్ ఇన్ కర్నూలు. వాట్ ఈస్ రాంగ్? శ్రీబాగ్ ప్యాక్లు ఏమన్నారు? శ్రీబాగ్ ప్యాక్లు 1937లోనే చెప్పినారు, రాజధాని ఇక్కడ ఉంటే కోర్టు అక్కడ, కోర్టు అక్కడ ఉంటే రాజధాని ఇక్కడ, ఫస్ట్ చాయిస్ ఇక్కడ అని. తప్పేముందండి? అంటే 1937లో పెద్ద మనుషులందరూ కలిసి కూర్చొని శ్రీబాగ్ ఒప్పందం తప్పనే. ఇప్పుడు ఏముండే దాంట్లో? శ్రీబాగ్ ఒప్పందంలో నాలుగు ఉన్నాయండి మెయిన్. వన్ ఇస్ యూనివర్సిటీ. యూనివర్సిటీలో నంబర్ వన్ వైజాగ్లో ఒక భాగం ఉండాలి, అనంతపురంలో ఒక భాగం ఉండాలి. నంబర్ టూ తుంగభద్ర కృష్ణ వాటర్సు. తుంగభద్ర కృష్ణ వాటర్స్ 10 ఇయర్స్ పాటు రాయలసీమకు ఫస్ట్, ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం కాబట్టి, రాయలసీమ అండ్ నెల్లూరు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి 10 సంవత్సరాల పాటు ఈ నీళ్లు ఉపయోగించుకునేదానికి, వినియోగించుకునేదానికి ప్రాజెక్టులు ఇక్కడ కట్టాలి. నంబర్ త్రీ రాజధాని రాయలసీమలో ఉండాలి. ఒకవేళ రాయలసీమలో రాజధాని ఉండే పాటైతే కోర్టు కోస్తాలో ఉండాలి. ఒకవేళ కోర్టు రాయలసీమలో ఉండే వాళ్ళ పాటైతే రాజధాని కోస్తాలో ఉండాలి. ఫస్ట్ చాయిస్ రాయలసీమకి ఇవ్వాలి. దిస్ ఇస్ రిబార్ట్. నాలుగు పాయింట్లు సింపుల్గా ఉంది. నాలుగు పాయింట్లతో పాటు ఈరోజు ఏం చేస్తున్నామంటే, వెనుకబడిన ఉత్తర కోస్తాను కూడా కలుపుతున్నాము, కోస్తాను కూడా కలుపుతున్నాము. ప్రతి జిల్లా ప్రతి భాగం కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. ఏ ఏ జిల్లాకు కావాల్సిన ఆస్పిరేషన్ ఆ జిల్లాను డెవలప్ చేయాలని చూస్తున్నాం. తప్పేం ఏదంటారు? 854. అందుకనే కదా అది ఇప్పుడు గోదావరి వాటర్ పెన్నా బేసిన్కు షిఫ్టింగ్ అనేది దానివల్లనే ఆలోచన చేస్తుంది. గోదావరి వాటర్ పెన్నా బేసిన్కు షిఫ్టింగ్ అనేది బనకచర్లకు తేవాలనేది ఓన్లీ ఫర్ దట్ పర్పస్. సి బేసికలీ ఇట్ ఈజ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్. ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ అనేటప్పటికీ సమానంగా అభివృద్ధి చెందాలి, సమానంగా సీట్ ఆఫ్ పవర్ కూడా కావాలి అనేది, ఇట్ ఈస్ ద ఆస్పిరేషన్ ఆఫ్ ద పీపుల్. దిస్ ఆస్పిరేషన్ ఆఫ్ ద పీపుల్ మీరు చూసినట్లయితే 100 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం, తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో 100 సంవత్సరాల నుంచి కూడా మీరు చరిత్ర చూసినట్లయితే ఎవ్రీ 10 to 20 ఇయర్స్ దేర్ హెస్ బీన్ అన్ అపీవల్, టర్బులెన్స్ ఉంది. 1910లో మొట్టమొదటిసారిగా విజిబుల్గా ఉంది ఏమని, తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు మాకు ఒక ప్రావిన్స్ కావాలి బ్రిటిష్ పరిపాలనలో అని చెప్పి. దాని తర్వాత 1920స్లో హైదరాబాద్లో నిజాం స్టేట్లో స్టార్ట్ అయింది. కానీ 1937 వచ్చేటప్పటికి రాయలసీమ ప్రాంతం మేము మెడ్రాస్తోనే ఉంటామని అన్నారు. అప్పుడు కోస్తా వాళ్ళు వచ్చి, లేదు కలవండి, ఇంత చేసి మేము, మీరు వెనుకబడినారు కదా, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది, కలుపుదామని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చినారు. దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పక్క నిజాం స్టేట్ నుంచి తెలుగు భాష మాట్లాడే వాళ్ళు కలవాలని అన్నారు. కానీ కలవాలని అంటూనే మాకు మా ప్రొటెక్షన్ కావాలని అన్నారు. ఏం ప్రొటెక్షన్ కావాలన్నారు? దట్ ఇస్ ద జెంటిల్మెన్స్ పాక్ట్. 14 పాయింట్లతో నిజాం స్టేట్ వాళ్ళు మాకు ప్రొటెక్షన్ కావాలని అడిగినారు. ఎందుకు అడిగినారు నిజాం స్టేటు? నిజాం స్టేట్ ఏమన్నారంటే, ఆ రోజు తెలుగు భాష మాట్లాడే వాళ్ళు, మేము వెనుకబడినాము, మేము ఈరోజు కలిసిన తర్వాత మేము వెనుక పడిపోతామేమో, మాకు ప్రొటెక్షన్ కావాలని అడిగినారు. 1969లో మళ్ళీ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా సేమ్ ఇష్యూ. 1972లో జయాంధ్ర మూమెంట్స్ అయింది. అప్పుడు సేమ్ ఇష్యూ. తర్వాత మళ్ళీ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. శ్రీకృష్ణ కమిటీ వేసినారు, శివరామకృష్ణ కమిటీ వేసినారు. ఏది చూసినా కూడా ప్రతి 10 నుంచి 20 సంవత్సరాలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో మాత్రమే ఎవ్రీ 20 సంవత్సరాలకు ఒక అప్హీవల్, ఒక టర్బులెన్స్ వచ్చింది. టర్బులెన్స్లో ప్రతిసారి ఏమంటే, మాకు కూడా వెనుకబడిన వాళ్ళం, మాకు కూడా సమానంగా ముందుకు పోవాలి అని. దానికి ఈరోజు మేము ఏం ఆలోచన చేసామంటే, బ్రాడ్లీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇటువంటి పరిస్థితి చూడకూడదంటే, నాట్ ఓన్లీ డెవలప్మెంట్, అ సీట్ ఆఫ్ పవర్, సీట్ ఆఫ్ పవర్ కూడా ఉండాలి. అందుకనే లెజిస్లేటివ్ క్యాపిటల్, అందుకనే అక్కడ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహకన రాజధాని, అందుకనే జ్యుడిషియల్. దానివల్ల ఏమవుతుందంటే, ఎవ్రీ ప్లేస్ విల్ బీ సాటిస్ఫైడ్ సేయింగ్ దట్ ఎస్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 9 నగరాలు కడతారంట. ఏది? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటే చోటంట, జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటే చోటంట, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటే చోటంట, ఆ తర్వాత హెల్త్ క్యాపిటల్ అక్కడే అంట, ఐటీ క్యాపిటల్ అక్కడే అంట, టూరిజం క్యాపిటల్ అక్కడే అంట, ఫుడ్ ప్రాసెసింగ్ అక్కడే అంట. ఇంకేం మిగిలిందంటే రాష్ట్రానికి? అంటే మొత్తం 9 నవరత్నాలు ఆడనే పెట్టుకుంటే ఇంకేం మిగిలింది అని. అంటే శ్రీకాకుళం వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? చిత్తూరు వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్
safeguard the state for future, for centuries to come, we have taken this. Sir, Chivan sir, fish management board, Kadalka, and also.